ఇప్పుడు మనం ఉన్నాము హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెట్స్ మాల్ అయినటువంటి బాబా టూ మియో మియో వాళ్ళ పెట్స్ మాల్ దగ్గర ఉన్నాము. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ డాగ్స్, క్యాట్స్, బర్డ్స్ అలాగే ఫిషెస్ ఉంటాయన్నమాట. సో అవేంటి, వాటి డీటెయిల్స్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము. అంతకంటే ముందు మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ ఫ్రెండ్స్, మనతో పాటు ఈ పెట్స్ మాల్ తరపు నుండి పూజ ఉన్నారు. సో పూజనే మనకి ఇక్కడ ఉన్న పెట్స్ వాటి డీటెయిల్స్ చెప్తారు. హాయ్ పూజ. అన్ని రకాల పెట్స్ లైక్ డాగ్స్ దగ్గర నుంచి, క్యాట్స్ దగ్గర నుంచి, బర్డ్స్, ఫిషెస్, వాట్ నాట్, యు నేమ్ ఇట్ వి హావ్ ఇట్, దట్స్ ఆల్. ఓకే, అంటే ఫిషెస్ కూడా ఉంటాయా? యా, ఫిషెస్ ఉంటాయి, వాటికి సంబంధించిన అక్వేరియమ్స్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించిన సెటప్స్ ఉంటాయి. యాక్సెసరీస్ కూడా? యాక్సెసరీస్, యా, డాగ్ యాక్సెసరీస్, డాగ్ ఫుడ్, ఇంకా ఏది లేదంటూ లేదు. గ్రూమింగ్ సర్వీసెస్ ఉంటుంది, బోర్డింగ్ సర్వీసెస్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీ. ఓ మై గాడ్. సో యా, సో మెనీ థింగ్స్ ఇన్ వన్ సింగిల్ రూఫ్ అన్నమాట. యా. సో అండ్ ఇక్కడ మనకి ఈ ఒక్క మాల్ అయినా ఇంకా మనకి ఇంకా ఎక్కడైనా బ్రాంచ్ ఉందా? వి హావ్ అదర్ 4 బ్రాంచెస్ అండి. ఓకే, అండ్ ఇప్పుడు ప్రెజెంట్ డాగ్స్ లో బ్రీడ్స్ ఏమున్నాయి? డాగ్స్ లో వి హావ్ నంబర్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ బ్రీడ్స్, అంటే కొన్ని రెగ్యులర్ బ్రీడ్స్ ఉంటాయి, కొన్ని లైక్ ఇప్పుడు డిస్ప్లే లేకపోతే వి గెట్ ఇట్ బై ఆర్డర్ బేసిస్ అన్నమాట, ఇఫ్ దర్ ఇస్ ఎనీ కస్టమర్ రిక్వైర్మెంట్. సో బేసిక్ గా ఉండేది షిట్జూ, ల్యాబ్, జర్మన్ షెపర్డ్, గోల్డెన్ రిట్రీవర్, మాల్టీస్, పోమేరియన్. ఓకే, అన్ని ఇంటర్నేషనల్ బ్రీడ్స్ ఉంటాయి మోస్ట్లీ? లేదు, అంటే రెగ్యులర్ గా కస్టమర్స్ కి తెలిసిన బ్రీడ్స్ ఉంటాయి, కొంతమంది ఏంటంటే స్పెసిఫిక్ గా కొన్ని బ్రీడ్స్ కావాలని దే ఆస్క్ ఫర్ అస్ అన్నమాట. సో విత్ డిస్ప్లే లో మెయింటైన్ చేయలేమో, వి గెట్ ఇట్ బై ఆర్డర్ బేసిస్. ఓకే, ఆర్డర్ అంటే ఎన్ని రోజులు ఆర్డర్ డెలివరీ? మాక్సిమం 4 డేస్ అండి. 4 డేస్? అండ్ హోమ్ డెలివరీ సర్వీస్ ఉందా? డెఫినెట్ గా, యా. ఎక్కడికైనా చేస్తారా? ఎక్కడికైనా, ఎనీవేర్. ప్రెసెంట్ మీ దగ్గర ఉన్న డాగ్స్ బ్రీడ్స్ చూపిస్తారా మాకు? డెఫినెట్లీ, యా. సో ఫ్రెండ్స్, మనం వీళ్ళ దగ్గర ఉన్న ప్రెసెంట్ డాగ్స్ బ్రీడ్స్ చూద్దాము, వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో పూజ, దీని గురించి చెప్పురా, ఇది ఏ బ్రీడ్? ఈ బ్రీడ్ వచ్చేసి యాక్చువల్లీ సెయింట్ బెర్నార్డ్ అంటారు అన్నమాట. ఓకే, లార్జ్ బ్రీడ్ డాగ్ ఇది. ఓ నైస్. సో దీనికి 48 డేస్ ఓల్డ్ ఉంది ఇప్పుడు. 48 డేస్ ఓల్డ్. ఓకే, బేసిక్ గా 45 డేస్ కి ఫస్ట్ వ్యాక్సినేషన్ అవుతుంది. డివార్మింగ్ షెడ్యూల్ ఉంటుంది వీటికి, ఎవ్రీ 15 డేస్ కి టిల్ 3 మంత్స్ వరకు. వీటికి ఈ బ్రీడ్స్ ఏంటంటే ప్రాపర్ గా వాకింగ్ ఉండాలి, స్పేషియస్ గా ఉండాలి కొంచెం ప్లేస్ అనేది. ఇవి వచ్చేసి గార్డెన్ కి బాగా పనిచేస్తాయి. అండ్ ఇంకొక డౌట్ అంటే దీంట్లో కలర్స్ ఏమన్నా ఉంటాయా? ఇది కామన్ కలర్ బేసిక్ గా ఉండేది. దీంట్లో ఇది ఒకటే కలర్ వస్తుంది. ఇది వచ్చేసి షిట్జు బ్రీడ్, అందరికి చాలా ఇష్టమైన బ్రీడ్, ఎక్కువ మంది బాగా ఇష్టపడతారు షిట్జు అనేది. సో ఇది బేసిక్ గా ట్రై కలర్ ఉంటుంది, బై కలర్ ఉంటుంది. ఈ బ్రీడ్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ అన్నమాట, ఇండోర్ బ్రీడ్, లెస్ మెయింటెనెన్స్. టాయ్ బ్రీడ్ టైప్? టాయ్ బ్రీడ్, యా. ఎవరైనా చాలా ఈజీగా మెయింటైన్ చేసేవచ్చు. ఓకే, మాక్సిమం ఎంత హైట్ వరకు ఎదుగుతుంది? ఇది జస్ట్ ఒక 17 to 18 inches వరకు ఎదుగుతుంది. వెయిట్ లో అయితే 7 to 8 kgs మాక్సిమం. సో ఇది ఇది ఎన్ని డేస్ బేబీ ఇది? ఇది 52 డేస్. 52 డేస్? యా, ఫస్ట్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది దీనికి. జనరల్ గా ఎలాగైతే 45 డేస్ ఒక వ్యాక్సిన్ అవుతుందో. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ 45 డేస్ లోపు సోల్డ్ అవుట్ అయిపోయింది అంటే 45 డేస్ కి వ్యాక్సినేషన్ వేయిస్తారు అన్నమాట. ఓకే. అండ్ ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు చాలా మందికి ప్రైసింగ్ డీటెయిల్స్ కోసమే వీడియో చూస్తుంటారు. సో వాళ్ళకి ప్రైసింగ్ డీటెయిల్స్ కావాలంటే ఎట్లా? దే కెన్ కాంటాక్ట్ అస్ డైరెక్ట్లీ అండ్ కాల్ చేసుకొని, వాట్సాప్ చేసుకొని. యా యా, విల్ హెల్ప్ అవుట్ దెం. మార్కెట్ వాల్యూ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్ గా ఉండదు. సో పెరగడం తగ్గడం అలా అవుతుంది. సో సర్టెనిటీ ఏమి ఉండదు దాని మీద. అండ్ అంటే ప్రైసెస్ దేన్ని బేస్ చేసుకుని ఉంటది? అంటే దాని ఏజ్ ని బట్టా, లేకపోతే బ్రీడ్ క్వాలిటీ బట్టా? డెఫినెట్ గా బ్రీడ్ ని బట్టి, వాటి క్వాలిటీ బట్టి ఉంటుంది. క్వాలిటీస్ అంటే ఏంటి అసలు? హెయిర్ కోట్ ఉంటుంది. ఇప్పుడు షిట్జుస్ అయితే పంచ్ ఫేస్ అనేసి, ట్రై కలర్, బై కలర్, కొన్ని టైల్స్ బట్టి ఉంటది. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అన్నమాట వాటిలోనే. ఓకే, సో అది అలాగే రేర్ క్వాలిటీ అయి ఉంటే గనక మనకి ఎక్కువ ప్రైసింగ్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ గా లేదు, ఇన్ దట్ కేస్ ఎక్కువ ప్రైస్ కోట్ చేయడం జరుగుతుంది దానికి. సో కామన్ గానే ఉంది అనుకుంటే తక్కువ ప్రైస్ కోట్ అవుతుంది దానికి. ఇది స్పిట్స్ అంటారు, ఇండియన్ స్పిట్స్. ఇండియన్ స్పిట్స్ ఇంకొకలాగా పొమేరియన్ అని కూడా అంటారు. టాయ్ బ్రీడ్ ఇది కూడా, చిన్న బ్రీడ్, మీడియం సైజ్ వస్తుంది. జనరల్ గా ఇవి పొమేరియన్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి, మినీ పామ్ అనేసి, కల్చర్ పామ్ అనేసి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. దీని స్పెసిఫిక్ గా ఇండియన్ స్పిట్స్ అంటారు. ఈ కోట్ ఇలాగే సస్టైన్ అవుతుంది. దీంట్లో కలర్స్ ఉంటాయి అనుకుంటా? యా, ఉంటాయండి. ఏ కలర్స్? ఇది ఫాన్ కలర్ యాక్చువల్లీ. ప్యూర్ వైట్ వస్తుంది, దీంట్లో బ్రౌన్ వస్తుంది,
డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి, బై కలర్స్ వస్తాయి కొన్ని. ఇది వచ్చేసి 42 డేస్. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నట్లు ఇదే తక్కువ ప్రైస్ పడుతుంది? అవును, పొమేరియన్స్ వచ్చేసి స్టార్టింగ్ 15,000, సో అదే స్టార్టింగ్ ప్రైస్ రేంజ్. ఇది వచ్చేసి డాషన్ బ్రీడ్ అన్నమాట, మనం కామన్ గా చూడము ఎవరి దగ్గర. ఈ బ్రీడ్ వచ్చేసి హైట్ ఎక్కువ పెరగదని లెంగ్త్ లో పెరుగుతుంది, పొడుగా పెరుగుతుంది. ఇది కూడా వచ్చేసి ఇండోర్ బ్రీడ్, చాలా హైపర్ యాక్టివ్ ఉంటుంది. అంటే ఇది గేమ్స్ ఆడుకోవడానికి అట్లా బాగా పనికి వస్తుంది అనుకుంటే కదా, హైపర్ యాక్టివ్ అంటే బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చు వీటితో. ఓకే, దీని చెవులు కూడా బార్ ఎక్కువ ఉన్నాయి. దీనిలో కలర్స్ ఉంటాయి అన్న? దీంట్లో బ్రౌన్ కలర్ వస్తుంది అండ్ ఈ కలర్ ఒకటి వస్తుంది, 2 కలర్స్ వస్తుంది. ఓకే, బ్రౌన్ అంటే బ్లాక్ బ్రౌన్ కలిపి బై కలర్. సో మన దగ్గర క్యాట్స్ కూడా ఉన్నాయి కదా, సో క్యాట్స్ కూడా ఉంటాయి. అంటే ఏమేం బ్రీడ్స్ ఉంటాయి క్యాట్స్ లో? కూడా బ్రీడ్స్ ఉన్నాయి. ఉన్నది పర్షియన్ కిటెన్స్ అండి. ఓకే, సో ఇవి వచ్చేసి బాగా ఫ్రెండ్లీ, ఇప్పుడు డాగ్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది ఒక పెట్ పెంచుకోవాలంటే కిటెన్స్ క్యాట్స్ బాగా చూస్ చేసుకుంటారు, ఎందుకంటే బాగా ఫ్రెండ్లీగా ఉంటాయి, లెస్ మెయింటెనెన్స్ అని చెప్పి. వీటిలో కూడా జింజర్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఈ గ్రే కలర్స్ అంటే లెస్ మెయింటెనెన్స్, మళ్ళీ వైట్ అంటే కొంచెం మెయింటైన్ చేయాలి. ఓకే, ఇవి కూడా ప్రైసెస్ డాగ్స్ అంత ఉంటాయా తక్కువ ఉంటాయా? డాగ్స్ కన్నా కంపారిటివ్లీ తక్కువగానే ఉంటాయి. ఓకే, అది బ్రీడ్ ని బట్టి. ఇప్పుడు మనం స్పిట్స్ చూసాం ఎలాగైతే 15,000 ఉందో, 15,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది జనరల్ గా. ఓకే, సో వీటికి కూడా బ్రీడ్స్ ని బట్టి. ఇప్పుడు ఎగ్జాటిక్ బ్రీడ్ అంటే దాని ప్రైసింగ్ ఎక్కువగానే ఉంటుంది. పూజ, ఇక్కడ మనకి బర్డ్ సెక్షన్ కూడా ఉన్నట్టుంది కదా, బర్డ్స్ లో చాలా ఉన్నట్టు ఏమేమి ఉంటాయి? రకరకాల బర్డ్స్ ఉంటాయి ఇక్కడ. యాక్చువల్లీ ఎగ్జాటిక్ బర్డ్స్ ఉంటాయి మనకి, బేసిక్ గా బర్డ్స్ దగ్గర నుంచి సన్ కార్నర్స్ అని, కాక్టైల్స్ అనేసి, కోకాటో, గ్రే ప్యారెట్స్, ఇలా రకరకాలుగా బర్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మెయింటెనెన్స్ బట్టి చూస్ చేసుకుంటారు. ఇప్పుడు బర్డ్స్ అంటే అవి మనకి హ్యాండ్ టైమ్ కాదు, స్కేజ్ లోనే పెట్టాలి. ఈ కాక్టైల్స్ ఇలాంటి బర్డ్స్ అయితే వీటికి మనము ట్రైన్ చేసి మన చేతి మీదకి వచ్చేలా చేయవచ్చు బాగా. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కోకాటో, ఇవన్నీ మాట్లాడతాయి అన్నమాట, టాకింగ్ బర్డ్స్. ఓకే, ఇది ఆఫ్రికన్ గ్రే. సో వీటి ప్రైసింగ్ రేంజ్ కంపారేటివ్లీ అంటే డాగ్స్ తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుందా? కంపారిజన్ ఏమి ఉండదు అసలు. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ కోకాటో అనుకోండి, దాని ప్రైస్ వాళ్ళు 1 లాక్ ప్లస్ ఉంటుంది. ఇప్పుడు గ్రే అరౌండ్ 70-80 అప్రాక్స్ గా ఉంటుంది. సో మార్కెట్ వాల్యూ బట్టి ప్రైస్ రేంజ్ ఎలాగో డిఫర్ అవుతుంది. అంటే వీటి డిమాండ్ బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతుంది. రాబిట్స్ కూడా ఉన్నట్టున్నాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ పెట్స్ అవైలబుల్ ఇన్ బాగోటు మియోనియో. ఓకే, రాబిట్స్ లో కూడా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. దీంట్లో ఇది కంప్లీట్ వైట్ అన్నమాట, వీటిలో బ్లాక్ అండ్ బ్రౌన్ వస్తుంది, వైట్ అండ్ బ్రౌన్. సో పూజ, అంటే మనకి ఇక్కడ మొత్తం ఫిషెస్ సెక్షన్ ఇది మొత్తం? ఈ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ గా ఫిషెస్ కోసం, వాటి అక్వేరియం సెటప్స్, వాటి మెడిసిన్స్, వాటి ఫుడ్ సంబంధించిన మొత్తం సెకండ్ ఫ్లోర్ లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాటిక్ ఫిషెస్, రకరకాలైన డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రీడ్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి మన దగ్గర. సో వీటికి సంబంధించిన ఫుడ్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి? యా, కంప్లీట్ ఫుడ్ వచ్చేసి అండ్ యాక్సెసరీస్, అక్వేరియమ్స్, అక్వేరియం సెటప్స్ కంప్లీట్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు అంటే ఆక్సిజన్ వీటికి ఎలా? ఆక్సిజన్ వీటికి యాక్చువల్లీ ఆక్సిజన్ సప్లై కూడా ఉంటుంది, అక్వేరియం లోనే సెటప్ చేసేస్తారు. అండ్ అండ్ ఈ సైజెస్ ఇంకా ఏమైనా పెరుగుతుందా? ఇంతేనా మాక్సిమం? డిపెండ్స్ ఆన్ ద బ్రీడ్ అండి. ఇప్పుడు కొన్ని వాటికి పెరుగుతాయి, కొన్ని వాటికి చాలా మినిమల్ గా పెరుగుతాయి, కొన్ని చాలా పెద్దగా అవుతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అరవానా చాలా పెద్దగా పెరుగుతుంది. మీరు అంత అక్వేరియం సైజ్ పెంచితే చాలా ఎక్కువ పెరుగుతుంది మెయింటైన్ చేస్తే కనుక. కొన్ని బ్రీడ్స్ ఇవి కూడా బాగా పెరుగుతాయి. ఇవైతే పెరగవు, ఇవి చిన్నగానే ఉంటాయి, మీడియం గా వస్తాయి, మైన్యూట్ గా. సో ఇవి వచ్చేసి ఎక్కువ పెరగవండి. అండ్ వీటి లైఫ్ టైమ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? మంత్స్ ఉంటుందా, ఇయర్స్ ఉంటాయా ఫిషెస్? డిపెండ్స్, యాక్చువల్లీ 1 ఇయర్ అలా ఉంటుంది. ఓకే, సో డిపెండ్స్ ఆన్ ద బ్రీడ్ అంతే కంప్లీట్ గా. వీటిని ఎలా డెలివరీ చేస్తారు అంటే బ్రేక్ అవ్వకుండా ఎలా చేస్తారు? యాక్చువల్లీ ఫిషెస్ అనేవి ప్యాకింగ్ చేసేస్తాం కాబట్టి ఆక్సిజన్ ఫిల్ చేస్తే కొంత డ్యూరేషన్ వరకు ఉంటుంది, ఇఫ్ నాట్ ఉండవు. లాంగర్ డిస్టెన్స్ కి ట్రాన్స్పోర్ట్ కుదరదు ఫిషెస్. అక్వేరియంస్ అయితే వెల్ అండ్ గుడ్. ఓకే, కొన్ని ఫిషెస్ ఉంటాయి ఫైటర్ ఫిషెస్ అని, వాటికి 4-5 డేస్ అన్నా దే కెన్ సస్టైన్ విత్
వితౌట్ ఆక్సిజన్, జస్ట్ కంప్లీట్ ప్యాక్ చేసినా కూడా. ఆల్ రైట్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇది మొత్తానికి బావబావ్ టు మియో మియో వాళ్ళ బిగ్గెస్ట్ పెట్స్ మాల్. మనం ఆల్మోస్ట్ ఆల్ పెట్స్ చూసాం వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాటి డీటెయిల్స్ తెలుసుకున్నాము, బట్ ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు వాళ్ళ పాలసీ అది. సో మీరు ఒకసారి ప్రైస్ డీటెయిల్స్, ఎగ్జాక్ట్ ప్రైజెస్ కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి, లేదా డైరెక్ట్ విజిట్ చేయండి. మోస్ట్లీ పెట్స్ వీళ్ళకి ఫ్రైడే సాటర్డే సండే ఎక్కువ తీసుకొస్తారు, పప్పీస్ కావాలన్నా మీరు క్యాట్స్ కావాలన్నా. సో ఫ్రైడే సాటర్డే సండే విజిట్ చేయడానికి ట్రై చేయండి. లేదా మీరు అంటే స్పెసిఫిక్ బ్రీడ్ కావాలి డాగ్లో అనుకుంటే ప్రీ ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ముందే అడ్వాన్స్ పే చేసి. సో అట్లా ముందే ఆర్డర్ పెట్టుకున్నా మీకు మీరు అనుకున్న టైంకి ఆ పప్పీ అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇది మొత్తానికి బావబావ్ టు మియో మియో వాళ్ళ మాల్. సో మీకు కూడా నచ్చినట్లయితే విజిట్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్.